శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికి నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్ ప్రభుత్వం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్కి ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన పూర్తిగా మనం చూసుకున్నట్టయితే కువైట్ ప్రభుత్వం రీసెంట్గానే మన కువైట్ మొబైల్ ఐడి అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో డ్రైవింగ్ లైసెన్స్ చూపించే విధంగా ఒక ఆప్షన్ ఏదైనా తీసుకొచ్చారు అయితే అప్పట్లో ఈ ఆప్షన్ తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం బయట ఎక్కడ వెళ్ళినప్పుడు ఆ ఐడిని చూపించినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా దీన్ని తీసుకురావడం జరిగింది అయితే కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం కువైట్ గవర్నమెంట్ ఇంకా దానికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి మేము దాన్ని యాక్సెప్ట్ చేయము తప్పనిసరిగా మీ దగ్గర ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని చెప్పేసి చెప్పారు అయితే ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ అఫీషియల్గా దీనికి ఆమోదం తెలిపింది ఇకపైన కువైట్లో ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ వారితో పాటు తీసుకు వెళ్ళకపోయినా సరే వారి దగ్గర కువైట్ మొబైల్ ఐడి ఉంటే అందులో వారికి సంబంధించిన డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది చూపించవచ్చు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నో పార్కింగ్ ఉల్లంఘనదారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని పర్యవేక్షించడం కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి వాహనాలను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది ఆల్రెడీ గవర్నమెంట్ ట్రయల్ బేసిస్ కింద గతంలో కొన్ని వాహనాలు కొనుగోలు చేయడం ఆ వాహనాల యొక్క పనితీరు బాగుండటంతో ప్రస్తుతానికి ఎక్కువ సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేయడానికి నిర్ణయించుకున్నారు ట్రాఫిక్కి ఎక్కువగా అంతరాయం కలిగించేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అంటే గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన పార్కింగ్ ప్లేసులు కావచ్చు అలాగే వాణిజ్య సముదాయాల దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లు కావచ్చు ఇలాంటి చోట ఎక్కువగా ఈ వాహనాలను ఉపయోగించబోతున్నారు ఈ వాహనాల్లో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి కొన్ని కెమెరాలు కూడా ఉంటాయి ఇవి వీడియోతో సహా రికార్డింగ్ చేస్తాయి ఎవరైతే నో పార్కింగ్ ప్లేస్ లో వెహికల్స్ పార్క్ చేస్తారో అలాంటి వెహికల్స్ గుర్తు చేసి అక్కడ రికార్డింగ్ అనేటువంటి చేసి హెడ్ క్వార్టర్స్ పంపించడం జరుగుతుంది దాని ద్వారా హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఆ వాహనదారుల యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో వారికి నోటీస్ అనేటువంటిది పంపించడం జరుగుతుంది సో కువైట్ కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతి త్వరలోనే ఈ వాహనాలను కొనుగోలు చేయబోతున్నారు ఇవి కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే కువైట్ లో నో పార్కింగ్ లో ఎవరైతే వెహికల్స్ వెహికల్స్ని పార్క్ చేస్తుంటారో అలాంటి వారికి ఎప్పటికప్పుడు ఫైన్స్ అనేటువంటిది పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కువైట్లో ప్రస్తుతానికి చాలా మందికి ఒక సందేహం అతనికి ఉంది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తారు అలాగే లాక్డౌన్ పెడతారని చెప్పేసి చాలా మంది ఒక సందేహం అయితే ఉన్నారు కానీ కువైట్ గవర్నమెంట్ అయితే దీని గురించి గా ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే కేబినెట్ మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్లో కూడా ఈ దీనికి సంబంధించిన విషయాలు అయితే ఏమీ చర్చించలేదు ప్రస్తుతానికి కువైట్లో ఈ కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఈ ఒమిక్రాన్ అని చెప్పేసి కొత్త వేరియంట్ ఉంది కదా ఈ సౌత్ ఆఫ్రికాలో వచ్చిన కరోనా వైరస్ దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతానికి దానిపైన ఎలాంటి అధ్యయనాలు చేస్తున్నారు ఇలాంటి వాటి గురించి చర్చించారు అలాగే కువైట్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించడం అలాగే మాస్కులు ధరించడం అలాగే కువైట్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో బయట దేశాల నుంచి వారు తగిన జాగ్రత్తలు తీసుకుని వస్తున్నారో లేదా వారికి ఎలాంటి టెస్టులు చేయాలి ఇలాంటి వాటిపైన నేను చర్చించారు తప్ప లాక్డౌన్ కానీ అలాగే ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం కానీ ఇలాంటి వాటి గురించి చర్చించలేదు కాబట్టి ఎవరు కానీ దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ప్రస్తుతానికి ఈ ఒమిక్రాన్ వైరస్ ఏదైతే అంటే ఈ వేరియంట్ ఏదైతే ఉందో కరోనాకు సంబంధించిన వేరియంట్ దీనిపైన సౌత్ ఆఫ్రికాలో ప్రస్తుతానికి పరిశోధనలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఇది ప్రస్తుతానికి చాలా వేగంగా అయితే ఇంకా వ్యాప్తి చెందుతుంది కానీ ఇప్పటి వరకు దీని కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదని చెప్తున్నారు అయితే ఇది వ్యాక్సిన్కి లొంగుతుందా లేదా అనే దాని గురించి ఇంకా తెలియాల్సి ఉంది బహుశా ఒకటి లేదా రెండు వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ మనమందరం తప్పనిసరిగా వ్యాక్సిన్ సేపించుకుంటే చాలా సేఫ్గా ఉండగలం కాబట్టి ఇంకా ఎవరైనా సరే వ్యాక్సిన్ చేపించుకోకుండా ఉంటే ఈ వ్యాక్సిన్ చేపించుకోండి ఒకవేళ మీరు వ్యాక్సిన్ వేపించుకున్నా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి అంటే సామాజిక దూరం పాటించడం మాస్కులు ధరించడం ఇలాంటివి కనుక పాటించినట్టయితే అంటే మనకి కరోనా స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు ఇప్పటి నుంచే మనం తీసుకున్నట్టయితే ఈ వైరస్ బారిన మనం పడకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కువైట్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని నిషేధించే దిశగా అడుగులు వేస్తుంది క్రిప్టో కరెన్సీ అంటే మీకు బిట్ బిట్కాయిన్ అంటాం కదా సో ఇలాంటి వాటిని నిషేధించడానికి ఎక్కువగా ఆలోచిస్తుంది ఎందుకంటే రీసెంట్ గా కువైట్లో మీకు బిట్ బిట్కాయిన్ తయారు చేసిన కొన్ని పరికరాలని కువైట్కి సంబంధించిన అధికారులు గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు అది కూడా ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేసారు వాళ్ళు ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు అనేసి అంటే కువైట్లో కరెంట్ బిల్ అనేటువంటి దాని కారణం చేత ఇక్కడ వాటిని తయారు చెప్పేసి ఎవరైతే వాటిని తయారు చేస్తున్నారో వాళ్ళు చెప్పడం జరిగింది క్రిప్టో కరెన్సీ అనేటువంటిది ప్రస్తుతానికి చాలా చోట్ల దీన్ని వినియోగిస్తున్నారు అయితే ఇది ఆన్లైన్ కరెన్సీ మాత్రమే చేతుల్లో డబ్బుల రూపంలో అయితే ఉండదు కానీ ఆన్లైన్లో మాత్రమే కరెన్సీ ఇది దీని వాల్యూ అనేటువంటిది పెరగచ్చు తగ్గచ్చు అంటే మన షేర్ మార్కెట్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుంది కాకపోతే కొన్ని దేశాలు దీన్ని ఆల్రెడీ బ్యాన్ చేయడం జరిగింది కువైట్ కూడా అదే దిశగా ఆలోచిస్తుంది మన భారతదేశ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయింట్ అనేది మన భారతదేశంలో బ్యాన్ చేస్తే బాగుందని చెప్పేసి ఒక ఆలోచనలో ఏదైనా ఉన్నారు సో దీనిపైన ఇంకా ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది కువైట్లో కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీనిపైన ఏదైనా నిర్ణయం వచ్చినట్టు నేను మీకు తెలియజేస్తాను కువైట్లోని జూలై చాలట్ ప్రాంతంలో మందు పాత్ర పేలడంతో ఈజిప్టు సంబంధించిన ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు ఈ మందు పాత్రలు మీకు అందరికి తెలుసు కదా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కువైటు అలాగే ఇరాక్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇరాక్ సంబంధించిన వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో మందు పాత్రలను అమర్చడం జరిగింది వాటిలో చాలా వరకు వీటిని తనక నిర్వీర్యం చేశారు కానీ ఇంకా కొన్ని చోట్ల అవి ఉండిపోవడం జరిగింది అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి దాన్ని మరి ఇతను ఏం చేశారో మనకు తెలియదు కానీ అది పేలిపోవడం తోటి ఇతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది సాల్మియా ప్రాంతంలో పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ లో ఉంచినటువంటి ఒక కారులో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడినటువంటి కేరళకు సంబంధించిన ఒక వ్యక్తి అలాగే అరబ్ దేశాలకు సంబంధించిన అతని గర్ల్ ఫ్రెండ్ గడ పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఒక కారు కదులుతున్న అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఎందుకు కదులుతుందని చెప్పేసి దగ్గరికి వెళ్లి చూడంగా వీళ్ళు అశ్లీల కార్యక్రమాలు చేస్తున్నట్టు అతను గుర్తించి అతను పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని వారిని అదుపులో తీసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అందులోని ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొకసారి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి పెన్నా నది ఉధృతి ఎక్కువగా ఉండటంతో నెల్లూరు జిల్లాలోని చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చిత్తూరు జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాల కారణంగా స్వర్ణముఖి నదిగా ప్రస్తుతానికి ఉధృతంగా ప్రవహిస్తుంది దాని చుట్టుపక్కల కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అన్న మేము వ్యాక్సిన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కువైట్కి సంబంధించిన వెబ్సైట్ లో అప్లోడ్ చేశాం అయితే మాకు ఇంకా అప్రూవల్ అయితే రాలేదని చెప్పేసి అడుగుతున్నారు అంటే కొత్త వేద పైన వచ్చేవాళ్ళు కావచ్చు లేదా ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఉండి ఇండియా నుంచి వ్యాలిడ్ అకామ కలిగిన వాళ్ళు రావాలనుకుంటున్నారు వారు వారికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసుకుని వాటికి అప్రూవల్ రాలేదని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తున్న టైం ప్రకారం మాక్సిమం పద్నాలుగు రోజులు పద్నాలుగు లోపు మీకు ఏదో ఒక ఇమెయిల్ అయితే రిప్లై వస్తుంది అది అప్రూవ్డా లేదంటే రిజెక్టా రిజెక్ట్ అయితే ఏ కారణం నుంచి అది రిజెక్ట్ అయిందని చెప్పేసి వస్తుంది సో అంతవరకు మీరు వెయిట్ చేయండి ఒకవేళ అప్పటికీ మీకు రాకపోతే ఇంకొకసారి దాన్ని మీరు అప్డేట్ చేయండి సో అప్డేట్ చేయడం ఎలాగంటే మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏదైతే పేజ్ ఓపెన్ చేస్తారో అదే పేజ్లో మీకు క్లిక్ హియర్ టు అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి కొత్త విధావాళ్ళు అయితే కనుక మీ పాస్పోర్ట్ నెంబరు అలాగే ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు అప్లోడ్ ఉంటారో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్టయితే కనుక దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీకు ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి ఆ డీటెయిల్స్ని ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయిపోతాయి వాటిలో ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసి కింద మళ్ళీ మీరు మీ వీసా కాపీ అలాగే వ్యాక్సిన్ సర్టిఫికేట్ అనేటువంటిది అటాచ్ చేసి అప్లోడ్ చేసినట్టయితే అది అప్డేట్ అవుతుంది అనమాట సో అప్డేట్ అయిన తర్వాత అయినా సరే మీకు రావడానికి మ్యాక్సిమం అప్రూవల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పాత అకామ కలిగిన వాళ్ళు అంటే ఆల్రెడీ వాలిడ్ అకామ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి గడ్డ సేమ్ ప్రాసెస్ అదే సో మీరు గడి క్లిక్ చేయొచ్చు అప్డేట్ అని కొట్టి మీకు సంబంధించిన సివిల్ ఐడీ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారంటే దానికి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయి ఓపెన్ చేసినట్టయితే ఇదే విధంగా మీకు ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అందులో ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకుని లాస్ట్లో మళ్ళీ మీరు ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసి అప్డేట్ కొట్టినట్ైతే సరిపోతుంది సో అప్పుడైనా సరే మీకు అప్రూవల్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అప్లోడ్ ఒకసారి చేసిన తర్వాత పద్నాలుగు రోజుల వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఒక రోజులో అప్రూవల్ రావచ్చు వారం పట్టచ్చు పద్నాలుగు రోజులు పట్టవచ్చు సో పద్నాలుగు రోజులు అయినా కూడా మీకు అప్రూవల్ రాకపోతే అప్పుడు మాత్రం మీరు విధంగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన వీడియో కింద అన్నిటికి సంబంధించినటువంటి లింక్లు అయితే నేను ఇవ్వడం జరిగింది అంటే వ్యాక్సిన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించిన వీడియో లింకులు కావచ్చు అలాగే ఇమెయిన్ అప్లికేషన్ మొబైల్ ఐడి ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి లింకులు ఏదైనా కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీకు ఎవరికైనా సందేహం ఉన్నట్టయితే లేదంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే వీడియోపోయిన సందేహాలు ఉంటే మీరు ఏదన్నా నా ఒక వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్టయితే దాని కింద లింకులు ఉంటాయి అవి ఓపెన్ చేసి చేసుకోమని చెప్పేసి వాళ్ళకి సలహా ఇవ్వగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ కరెన్సీ ధర కొద్దిగా బాగుంది ఒక ఒక్కటి దినర్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై ఆరు రూపాయలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే దినార్ల వంద పిల్స్గా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినర్ల నాలుగు వందల ఎనభై రెండు పిల్స్గా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ముందు మనం కువైట్ విషయానికి వచ్చినట్టు కువైకి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కోవిటి మొత్తం మీద ముప్పై ఒక్క కొత్త కరోనా కేసులు ఉన్నది ఇరవై మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది కొత్త కరోనా కేసులు ఉమ్మడి తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు రెండు వందల ముప్పై ఆరు మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మహారాష్ట్రలో గడిచిన నాలుగు గంటల్లో ఎనిమిది వందల ముప్పై రెండు కొత్త కరోనా కేసులు మొదటి కేరళలో నాలుగు వేల మూడు వందల యాభై కర్ణాటకలో మూడు వందల పదిహేను తమిళనాడులో ఏడు వందల ముప్పై ఆరు కేసులు చొప్పడం మొదటి అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి అయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన నాలుగు గంటల్లో నూట డెబ్బై ఎనిమిది కొత్త కరోనా కేసుల నమోదకంగా అందులో నూట తొంభై మంది ఇవాళ ఈ కరోనా నుంచి కోలుకున్నారు అలాగే ఒక ఆరుగురు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక రెండు వేల నూట నలభై మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన నాలుగు గంటల నూట ముప్పై ఐదు కొత్త కరోనా కేసుల నమోదకంగా నూట నలభై నాలుగు మంది ఈ నుంచి కోలుకున్నారు ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఇరవై ఆరు కోట్ల ఇరవై లక్షల కేసుల కేసులమ్మకంగా అందులో ఇరవై మూడు కోట్ల అరవై ఆరు లక్షల మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు అలాగే సుమారుగా ఒక యాభై రెండు లక్షల ఇరవై వేల మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా మూడు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల కేసుల నమ్మకంగా అందులో అమెరికాలో ఇరవై వేల ఎనిమిది వందలు యూకేలో ముప్పై ఏడు వేల ఐదు వందలు రష్యాలో ముప్పై మూడు వేల ఐదు వందలు టర్కీలో ఇరవై ఒక్క వేలు ఫ్రాన్స్లో ముప్పై ఒక్క వేలు అలాగే జర్మనీలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల కేసుల చూపా నమ్మడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు వారి కోసం చెప్పేసి కొంత సమాచారం అందిస్తున్నాను అయితే అక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను దానికి సంబంధించిన పూర్తి వాళ్ళ మీరే కాల్ చేసి కనుక్కొని అప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే నేను ఇచ్చిన నెంబర్కి మీరు ఎవరికైనా ఒక రూపాయి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఎవరైనా డబ్బులు పే ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు అలాగే నేను ఒకవేళ ఏదైనా కొత్త వీజాల గురించి చెప్పినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు కనుక్కొని వాళ్ళకి మీకు సమ్మతం అయితేనే వీజాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వ్యాకెన్సీలు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు కువైట్ వాళ్ళకి సంబంధించినట్టు ఒక స్టిక్కరింగ్ షాప్లో పనిచేయడానికి కొంతమంది వర్కర్లు కావాలని చెప్తున్నారు అంటే మగవాళ్ళు కావాలని చెప్తున్నారు వాళ్ళకి సూన్ వీజే కానీ కాదం వీజే కానీ ఏదైనా సరే పర్లేదు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక మతంలో పనిచేయడానికి చేయడానికి ఒక మాస్టర్ అలాగే ఇద్దరు హెల్పర్స్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వెళ్ళ కనుక్కు వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒక ల్యాండ్ షాప్ లో పని చేయడానికి ఒక డ్రైవర్ అలాగే ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వెళ్ళ కనుక కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి రౌదా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒకటి వాళ్ళ పని చేయడానికి ఒక డ్రైవర్ అలాగే ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు డ్రైవర్కి సుమారుగా రెండు వందల యాభై నాలుగు జీతం ఉంటుందని చెప్తున్నారు అలాగే అకామాగాడ కావాలంటే వీళ్ళు మార్చుకుంటామని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కనుక కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి అబు హలీఫా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక టైలర్ షాప్ లో పని చేయడానికి టైలర్లు కావాలని చెప్తున్నారు జీతం గడ సుమారుగా రెండు వందల దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు కోయిట్ వాళ్ళకి సంబంధించిన టాక్సీ కంపెనీలో పనిచేయడానికి డ్రైవర్లు కావాలని చెప్తున్నారు రెండు వేల ఇరవైకి సంబంధించిన కొరళ కార్లకి డ్రైవింగ్ చేయడానికి డ్రైవర్లు కావాలని చెప్తున్నారు అంటే ట్యాక్సీ కంపెనీ అనమాట మీకు ట్యాక్సీలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది వాటి కోసం చెప్పేసి డ్రైవర్లు కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సంస్క్రైబ్ మనకి ఒమరియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒకటి వాళ్ళ ఇంట్లో పనియానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సంస్క్రైబ్ మనకి అబ్దుల్లా ఆల్ ముబారక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే ఎవరైతే అకామా మార్చుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంటే దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి సుర్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళంట్లో పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు అయితే వీళ్ళు కొత్త వీజా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇండియా నుంచి ఎవరైనా కొత్త వీజా పైన వచ్చి కోయిట్ వాళ్ళతో పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే వీజా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి ఫ్రెండ్స్ ఇవాల్సి ఉన్నటువంటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అందరికో సెలవు హింద్